ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ నిర్వాహకులు సిహెచ్ రాంబాబు తెలిపారు. శ్రీశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాళమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, అలాగే మూల విరాట్కు పంచహారతులు, నక్షత్రహారతి, నాగసింహ కుంభహారతి తదితర విశేష హారతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట నుండి ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత పౌర్ణమికి 38 చండీ హోమాలు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ నెల 13వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 39వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ చండీ హోమంలో పాల్గొన దర్శన భక్తులు ఆలయ కార్యాలయం నుండి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అలాగే ఆలయ అభివృద్ధికి స్థానికులు రొక్కం ఆదినారాయణ నాగదేవి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి 10116 విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎలవేళలా కాచి కాపాడాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా భక్తులు ఎవరైనా సరే అమ్మవారికి విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కార్యాలయం నుండి ఇచ్చి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి 39వ చండీ హోమంలో పాల్గొనదలసిన భక్తులు ఆలయ కార్యాలయం నుండి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.